नमस्ते प्रति माट विलुवैनदी प्रति दृश्यं अरुदैनदी वेलकम टू एपीव्यू नेनु जोशना मुंदुगा हेडलाइन्स ఓ యువకుడి చేతిలో పేలిన తుపాకీ విజయవాడలో ఘటన జైరామ్ రమేష్ పై టిఆర్ఎస్ నేత ఫైర్ తెలంగాణ పాలిత విలనన్న హరీష్ రావు చివరకు టీడీపీఏ గతి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు బేగంపేట్ విమానాశ్రయం వేదికగా ఎయిర్ షో ఉత్పత్తుల ప్రదర్శనకు సన్నాహాలు తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం దుర్గా థియేటర్ సమీపంలోని ఒక పూరి గుడిసెలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురు మహిళలు ఇద్దరు బాలికలు ఉన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు సోమవారం అర్ధరాత్రి ఘోరం జరిగిపోయింది అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి తూర్పు గోదావరి జిల్లా దమలేశ్వరం కొత్తపేటలో పూరి గుడిసెలు ఉన్నాయి అందులో ఒక గుడిసెలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ క్రమంలో భారీ మంటలతో ఎగిసిపడుతూ గుడిసె పైకప్పు నిద్రిస్తున్న వారిపై పడింది దీంతో ఆ ఐదుగురు మహిళలు బయటికి రాలేక గుడిసెలోనే అగ్నికి ఆహుతయ్యారు వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు చెబుతున్నారు అయితే కుటుంబ సభ్యులలో మరొకరిని అక్కడి స్థానికులు ప్రాణాలతో కాపాడారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది విజయవాడ బస్ స్టాండ్ లో ఈ రోజు తెల్లవారుజామున అరవెల్ బ్లాక్ లోని టాయిలెట్స్ వద్ద ఓ యువకుడు చేతిలోని తుపాకీ పేలింది ఈ ఘటనలో వీర వెంకటరమణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన రవిదత్త టాయిలెట్ లోకి వెళ్లిన కొద్దిసేపటికే అతని చేతిలో ఉన్న తుపాకీ పేలింది పోలీసుల సహాయంతో గాయపడిన వ్యక్తిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు కృష్ణలంక పోలీసులు రవిదత్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఆయనకి 10 రూపాయలు కాశ ఇచ్చి బాబు మళ్ళీ వస్తాను అనుభవాన్ని ఆయన చిల్లర తీసి ఇచ్చాడు ఇక్కడ వెనక్కి తిరిగాను అంతే దబ్బేళ్ళ సౌండ్ వచ్చింది ఇక ఆ సౌండ్ తర్వాత సౌండ్ అని అందరూ పైకి చూస్తున్నారు నాకేం అర్థం కాలేదు నా పక్కన ఉండే ఆయన ఓ నీ ప్యాంట్ అని రక్తం వచ్చేస్తుంది అంటున్నాడు చూసుకునేటప్పుడు మొత్తం అందరూ పోలీసులు అందరూ వచ్చేసారండి వచ్చి నీ జేబులోంచి వెళ్ళిందని ముందు నన్ను పట్టుకున్నారు పట్టుకుని మొత్తం గేట్లు వేసారు గేట్లు వేస్తే నేను బాబు దేవుడని బాధపడుతున్నాను కదా ఈలోపు ఒక గేటు తీసి చెక్ చేసి చూసారట ఉన్నాడు ఆయన గేట్లోంచి వెళ్ళింది తర్వాత కనపడిందండి ఆయన పోలీసులు చూశారు కన్నం డోర్ కన్నం కట్ట నా పేరు ఏర వెంకటరమణ అండి మాది ఎర్రవారం అండి కంబం వెళ్ళి బాకీలు కట్టలు చేసుకుని వస్తున్నాను తీసుకున్నారండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 9:45 స్వామివారికి లక్ష్మీదేవితో కళ్యాణోత్సవం నిర్వహించారు ఈ వివాహ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకున్నారు Thank you.
పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరితో కలిపి 40 స్థానాలకు గాను 35 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే పెద్ద కొడుకు అలగిరి ఆయన అనుచరుడు నెపోలియన్కు మొండి చేయి చూపిన కరుణానిధి అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు రాజా దయానిధులకు పెద్దపీట వేశారు. తన పెద్ద కుమారుడు అలగిరిపై డీఎంకే అధినేత కరుణానిధి కసి తీర్చుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను సోమవారం ప్రకటించిన ఆయన పార్టీ నుంచి బహిష్కృతుడైన అలగిరికి టికెట్ ఇవ్వలేదు. అలగిరి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మరొకరికి ఇచ్చారు. అయితే టూజీ స్పెక్ట్రమ్ అవినీతి కేసులో జైలు పాలై విడుదలైన ఏ రాజాకు టికెట్ లభించింది. అలాగే దయానిధి మోరెన్కి కూడా పార్టీ టికెట్ ఇచ్చారు. వీళ్ళు తమ పాత నియోజకవర్గాల నుంచే పోటీ చేయనున్నారు. అలగిరికి ఎందుకు ఇవ్వలేదని మీడియా ప్రశ్నించగా అతని గురించి ప్రశ్నించి తనను ఇబ్బంది పెట్టవద్దని కరుణానిధి అన్నారు. డిఎంకే తరపున పోటీ చేసే 35 మంది అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఏప్రిల్ 24న తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జయరాం రమేష్ మేనమిటి జ్ఞానంతో మాట్లాడుతూ సోనియా గాంధీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జయరాం తన చేతులతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేస్తారని అన్నారు. జేఏసీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య అంతరం పెంచే పనిలో జయరాం ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు పెడుతూ మనం ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేయడానికి మీరంతా సిద్ధపడాలి అని మాట్లాడడం, తెలంగాణ మంత్రుల చేత మేము ఒంటరిగానే ఉంటాం మాకు పొత్తులు అవసరం లేదని హైకమాండ్కు లేఖలు రాపియడం, ఇదంతా చూస్తూ ఉంటే వారు ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య సయోజ్యం లేకుండా ఉండాలని ఒక కంకణం కట్టుకొని ఒక అంతర్గత ఎజెండాతో ఆయన పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ఆయనకు తెలియకుండా మిడివిడి జ్ఞానంతో ఆయన మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి కుట్రలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. చివరికి ఆయన పరిస్థితి ఎట్లా కనబడుతుందంటే మాకైతే ఆయన హైకమాండ్ను సోనియా గాంధీ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేటువంటి అనుమానం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కలుగుతా ఉంది. తెలంగాణ జేఏసీ వాళ్ళతో మాట్లాడతాం, అమరవీరులతో మాట్లాడతాం అని జయరాం గారు మాట్లాడుతూ ఉన్నాడు, వారికి టికెట్లు ఇస్తామంటున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మీద అదే జేఏసీని మేము గుర్తించము, జేఏసీ మా హైకమాండ్ కాదు, జేఏసీ చెప్పినట్టు వినవలసినటువంటి అవసరం లేదు, జేఏసీ రాజీనామాలు చేయమంటే మేము చెయ్యమని జేఏసీ నుంచి బయటకు పోయింది వీళ్ళే, శవాల మీద ప్రమాణాలు చేసి మాట తప్పింది వీళ్ళే. ఇవాళ వాళ్ళు మేము జేఏసీతో కలుస్తాం, అమరవీరులతో కలుస్తామంటే హత్యలు చేసిన వారే శవాలపై పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఉంది జయరాం రమేష్ గారి మాటలు. అసలు జేఏసీ గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? నైతికత ఉందా మీకు? ఆ రోజు జేఏసీ అనేకమైన కార్యక్రమాలకు పిలిపించింది, ఏ కార్యక్రమంలోనైనా మీరు పాల్గొన్నారా? జేఏసీ సకల జనుల సమ్మెకి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సకల జనుల సమ్మెలో పాల్గొన్నదా? ఆ రోజు జేఏసీ తెలంగాణ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి అని పిలుపునిస్తే రాజీనామా చేయాలి. మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.